యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ నామాన్ని ఘనపరచుకొని తండ్రి ప్రభా, సజీవుల లెక్కల్లో మమ్మల్ని నుంచి గత వారం అంతా కాచి కాపాడి పరిశుద్ధాత్మదేవ యొక్క మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ నీకు వందనాలు ప్రభ. యొక్క కార్యక్రమాన్ని నీ బిడ్డలైన వారు ఎంతమంది అయితే చూస్తా ఉన్నారో పరిశుద్ధాత్మదేవ సర్వశక్తిమంతుడా తండ్రి, వారందరితో నాతో మాతో అందరితో నువ్వే మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ. మేమందరం నీ సన్నిధిని మేము అనుభవించాలయ్యా. సహాయంతో నింపండి, నీ కృపతో నింపండి, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి, నువ్వే కార్యం జరిగించండి, కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు 18:24 కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. మరొకసారి మనం చదువుదామండి. కీర్తనలు 18:24 కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఈ వారం దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశము, లోకము నిన్ను తక్కువ చేసి చూసినా దేవుని దృష్టి నీ మీద ఉంది. మరొకసారి చెప్తానండి, లోకము నిన్ను తక్కువ చేసి చూసినా దేవుని దృష్టి నీ మీద ఉంది. మనము ఈ లోకంలో అందరూ మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు, అందరూ మనల్ని తక్కువగా మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు అనేవి కొన్ని సంవత్సరాలు అయినా కూడా, కొన్ని నెలలు, కొన్ని రోజులు అయినా కూడా ఆ మాటల బాధ మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఆ మాటల్ని ఎవరికి చెప్పకుండా 4 గోడల మధ్యలో మనం ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఎంతమంది ఈ లోకంలో నిన్ను తక్కువగా చూసినా కూడా ఆయన దృష్టి, ఈ సృష్టికర్త యొక్క దృష్టి నీ మీద నా మీద ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నారు, ఆ యొక్క దృష్టి నీ మీద ఉంది, నీ మీద ఉంది కాబట్టి దేవుని దృష్టి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు చెప్తున్నారు. ఈ లోకం మనకు విలువను ఎప్పుడు ఇస్తుందో తెలుసా? మన యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి, మన యొక్క స్థితిగతులను చూసి, మన యొక్క పలుకుబడిని చూసి, మన యొక్క ఉద్యోగాన్ని చూసి, వీటన్నిటినీ చూసి ఈ లోకం మనకు విలువిస్తూ ఉంటుంది. లేకపోతే చాలా తక్కువగా చూస్తుంది, తక్కువగా మాట్లాడుతుంది. కానీ ఆ గొప్ప దేవుడు ఎప్పుడు నీ దృష్టి, ఆయన దృష్టి నీ మీద నా మీద ఉంటుందో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయనకి నీ యొక్క హృదయంలో స్థానాన్ని ఇస్తావో అప్పుడు దేవుడి దృష్టి నీ మీద నా మీద ఉంటుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. ఆ దృష్టి, దేవుడి దృష్టి మన మీద ఉండడం వల్ల ఈ లోకంలో మనం తక్కువ స్థితిలో ఉన్నా కూడా
ఆ గొప్ప దేవుడు మనల్ని హెచ్చిస్తాను అని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనం చదివిన వాక్యంలో, నేను నిర్దోషుడిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వము బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. మనము నిర్దోషులుగా ఉండడం బట్టి, దృష్టికి, ఆయన దృష్టికి మన చేతుల నిర్దోషత్వము బట్టి దేవుడైన యెహోవా మనకి ప్రతిఫలం ఇస్తాడు అని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది. అసలు దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుడి దృష్టి ఒకరి మీద ఉంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? దేవుడు మనుషులను అందరినీ ఏ విధంగా చూస్తారో మూడు విషయాలలో మనం ఈరోజు ధ్యానిద్దామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, లోకము నిన్ను తక్కువ చేసి చూసిన దేవుని దృష్టి నీ మీద ఉంది. నమ్ముతున్నారా? దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు, లోకమంతా నిన్ను తక్కువ చేసి చూసిన ఆయన యొక్క దృష్టి నీ మీద, నా మీద ఉంది. మొట్టమొదటిగా దేవుడి రికమెండేషన్ నీకు ఉంది. నమ్ముతున్నావా? ఈ లోకంలో మొట్టమొదటిగా దేవుడి రికమెండేషన్ నీకు ఉంది. ఈ లోకంలో మనకి ఏదైనా సాధించాలి, ఏదైనా పొందుకోవాలి అంటే ఈ లోకానుసారంగా చాలా మంది ఆశించేది ఏంటో తెలుసా? రికమెండేషన్ కావాలి. రికమెండేషన్ ఉంటే నేను ఆ స్థాయికి వెళ్తాను, రికమెండేషన్ ఉంటే నేను ఈ యొక్క స్థితిలో ఉంటాను అని అనుకుంటారు. కానీ నీకు నాకు ఈ లోకానుసారంగా తక్కువ స్థితి ఉంది కదా, మరి మనల్ని ఎవరు రికమెండ్ చేస్తారు? అందుకే దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు, దేవుడి రికమెండేషన్ నీకు నాకు ఉంది అని. దావీదు, సౌలు దేవుడికి విరోధంగా, దేవుడికి అవిధేయత చూపించడం వల్ల దేవుడు సమూయేలుతో, నువ్వు బెత్లెహేముకి వెళ్ళి ఆ యెష్షయా కుమారుల్లో ఒకరిని, దేవుడు స్పష్టంగా చెప్తాడండి, ఏం చెప్తారో తెలుసా? నేను నీకు చెప్పిన వారిని నువ్వు అభిషేకించాలి. నేను ఎవరినైతే నీకు చెప్తానో అక్కడికి వెళ్ళిన తర్వాత, ముందే చెప్పలేదండి, ఆ యొక్క యెష్షయా కుమారుల దగ్గరికి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, నేను ఎవరినైతే చెప్తానో నువ్వు వారిని నువ్వు అభిషేకించాలని చెప్పినప్పుడు సమూయేలు బెత్లెహేముకు వెళ్తారు. అక్కడ బలిని అర్పించిన తర్వాత యెష్షయా కుమారుల్లో ఒక్కొక్కరిని చూసి సమూయేలు కూడా ఎలియాబును చూసి ఇతనేడేమో అనుకుంటారు. నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడని చెప్పినప్పుడు అతడు కాదు. తర్వాత షమ్మ, ఎలియారాబు, వారందరినీ ఏడుగురి తర్వాత కూడా వీరెవ్వరు కాదు అని చెప్తారు. అంటే అక్కడ చెప్పిన తర్వాత సమూయేలు అడుగుతారు, ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా అని అడిగే వరకు కూడా ఆ యొక్క దావీదు తండ్రి అయిన యెష్షయి మాట మాత్రం కూడా చెప్పలేదండి, నాకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడని. అప్పుడు చెప్తాడు, నాకు చివరి కుమారుడు ఉన్నాడు, కనిష్ఠుడైన కుమారుడు ఉన్నాడు, అతడు గొర్రెల కాపరని చెప్పినప్పుడు సమూయేలు, నేను అతడు వచ్చే వరకు ఇక్కడనే కూర్చుంటానని చెప్పి ఆ యొక్క దావీదును రప్పించిన తర్వాత దేవుడి స్వరం సమూయేలుతో, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, నువ్వు ఆ దావీదును అభిషేకించు. చూసారా దావీదు యొక్క పరిస్థితి? ఇంట్లో తక్కువ స్థానంలో ఉన్నాడు. సమూయేలు కూడా చూసి ఏమి మాట్లాడలేకపోయారు, కానీ దేవుడి స్వరము సమూయేలు ద్వారా మాట్లాడి, దేవుడు సమూయేలుతో మాట్లాడి, ఇతడే నేను ఎన్నుకున్న వ్యక్తి. అక్కడ ఎవరి రికమెండేషన్ ఉంది? తండ్రి నుంచి ప్రోత్సాహం లేదు. ఆ యొక్క సమూయేలు కూడా చిన్నవాడే, గొర్రెల కాపరే అన్న దృష్టిలో ఉన్నారు. కానీ దావీదుకి ఎవరి రికమెండేషన్ ఉంది? దేవుని యొక్క రికమెండేషన్ ఉంది. కాబట్టి తన అన్నదమ్ముల అందరికంటే దావీదును దేవుడు హెచ్చించారు. మనకి ఈ లోకంలో అందరూ తక్కువగా చూస్తున్నా కూడా నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలో తెలుసా? దేవుడి రికమెండేషన్ నాకు ఉంది అది. అసలు దేవుడు దావీదుని రికమెండ్ చేస్తున్నారు ఎందుకు? దావీదు మీదే దేవుడికి దృష్టి పడింది. ఎందుకు దావీదును మాత్రమే దేవుడు రికమెండ్ చేస్తున్నారో ఒకటిలో ఏబిసిడి చూద్దామండి. మన మొట్టమొదటి పాయింట్, దేవుడి రికమెండేషన్ నీకు ఉంది. మొట్టమొదటిగా దేవుని దృష్టి ఎందుకు దావీది మీద ఉంది? ఇది కదా మనం నేర్చుకోవాలి. అసలు దేవుని దృష్టి దావీది మీద మాత్రమే ఎందుకు ఉంది? అతనికన్నా ముందు ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు కదా, అతని వారందరి మీద కాకుండా ఎందుకుందో తెలుసా? ఇంటిలో తనకి స్థానం లేదు. మనం చూసిన దాన్ని బట్టి తన తండ్రి, ఆ యొక్క చిన్న కుమారుడు ఉన్నారు అని సమూయేలు అడిగే వరకు కూడా చెప్పలేదు. ఒక గొర్రెల కాపరి, ఆ యొక్క తక్కువ స్థితిలో ఉన్నా కూడా దావీదు ఆ తక్కువ స్థితిలో ఉండి గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఆ గొర్రెలతోనే, ఆ యొక్క ఆ గొర్రెల కాపరిగా వాటితోనే సహవాసం చేస్తున్నారు. అందుకని దేవుని దృష్టి దావీది మీద ఉందా? అది కాదండి. ఎందుకుందో తెలుసా?
ఈ యొక్క పరిస్థితులు నా ఇంటిలో నాకు తక్కువ స్థానం ఉన్నా, ప్రాముఖ్యమైన విషయాలలో నాకు స్థానం కల్పించకపోయినా, నేను మనుషులతో కాకుండా గొర్రెలతో సహవాసం చేస్తున్నా, ఇటువంటి దీన స్థితిలో తక్కువ స్థితిలో నేనున్నా, ఈ స్థితిని నేను చూడకుండా నా దేవుడితో సంబంధం కలిగి ఉంటాను అని చెప్పి ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించడం, కీర్తనలు పాడడం, ఆ గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఎన్నో కీర్తనలు పాడడం, ఎన్నో కీర్తనలు రాయడం మనం చూస్తాం కదా. అది మనం నేర్చుకోవాలి. మనము ఈ లోకంలో ఎక్కువగా చూస్తున్నప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా అండి, మనము వీరు నన్ను ఇలా అన్నారు, ఈ విధంగా అన్నారు, ఆ విధంగా అన్నారని వాటిని మన హృదయంలో పెట్టుకుని సంవత్సరాలు మనం గతించిపోయేటట్లు జీవిస్తాం. కానీ అది కాదు ముఖ్యం. నేను దేవుడు, అది సంబంధం ముఖ్యమని ఆయనను ఆరాధించడంలో, ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించడంలో ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి ఈ విషయానికి మనం ప్రాముఖ్యత ఇస్తాము. దావీదు విషయం, దావీదు మాత్రం నాకు తక్కువ స్థితి ఉన్నా, నేను గొర్రెల కాపరినైనా, నా తండ్రి దగ్గర నాకు విలువ లేకపోయినా, నా అన్నదమ్ముల దగ్గర నా విలువ లేకపోయినా, నేను దేవుడితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి, ఈ పరిస్థితుల కన్నా నాకు దేవుడికి సంబంధం ముఖ్యమైనది అని భావించాడు. కాబట్టి దేవుని దృష్టి దావీదు మీద ఉంది. ఎందుకు దేవుని దృష్టి దావీదు మీద ఉంది? వి చూసినట్లయితే నీ నమ్మకత్వమే నిన్ను హెచ్చిస్తుంది. అవును, మనం ఎంతగా నమ్మకంగా కలిగి ఉంటామో, మనకిచ్చిన ఉద్యోగంలో, మనకిచ్చిన బాధ్యతలో ఎంతగా నమ్మకాన్ని కలిగి ఉంటామో, ఆ నమ్మకత్వమే మనల్ని హెచ్చిస్తుంది. దావీదు గొర్రెల కాపరి, ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు ఎంతగా నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆ కాలంలో ఆస్తి అంటే ఏంటి అండి, మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, గృహాలు కాదు. ఆ కాలంలో గొర్రెలు, మేకలు, ఎడ్లు అవే కదా ఆస్తి అంటే. వారికున్న ఆస్తిని కాపాడడంలో ఒక నమ్మకత్వాన్ని వారి తండ్రి ఎదుట ప్రదర్శించాడు. అంతేకాకుండా ఆ యొక్క అన్నదమ్ములు వారందరూ కూడా ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధాన్ని చేస్తూ ఉన్నప్పుడు, వారి అన్నదమ్ములం అందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదుని ఆ యెషయి, తన తండ్రి అయిన యెషయి పిలిచి, మీ యొక్క అన్నదమ్ముల యొక్క యోగ సమాచారం కనుక్కొని రమ్మని పంపించినప్పుడు ఎంతగానో నమ్మకంగా చెప్పిన పనిని చేయడానికి వెళ్ళాడు. మన నమ్మకత్వాన్ని దేవుడు చూసి, ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. కాబట్టి ఏ విధంగా గొర్రెల కాపరిగా నమ్మకంగా ఉన్నాడు, ఏ విధంగా తన తండ్రికి లోబడుతున్నాడో, ఆ నమ్మకత్వాన్ని దావీదు జీవితంలో దేవుడు చూశాడు. కాబట్టే దేవుని దృష్టి దావీదు మీద పడింది. దేవుడు దావీదుని రికమెండ్ చేస్తున్నారు, నీ నమ్మకత్వమే నిన్ను హెచ్చిస్తుంది. సి చూసినట్లయితే మన శక్తి కన్నా దేవుని శక్తి మీద ఆధారపడాలి. మనము మన శక్తితో ఏదైనా సాధించగలను అని మనం అనుకుంటామండి, కానీ మన శక్తితో ఏమీ సాధించలేము అని తెలిసేటప్పటికీ మన జీవితం అయిపోతుంది. మళ్ళీ చెప్తానండి, మన శక్తితో మనం ఏదైనా సాధించగలము అనుకుంటాం, కానీ చివరికి మన శక్తితో ఏమీ సాధించలేము అని తెలిసేటప్పటికీ మన జీవితం అయిపోతుంది. కానీ నువ్వు నేను ఎప్పుడైతే ఆ యొక్క దేవుడి మీద ఆధారపడి, ఆయన శక్తి మీద ఆధారపడతామో, ఆయన దృష్టి మన మీద ఉంటుంది. అదే దావీదు చేశాడండి. ఏంటి అంటే, ఆ యొక్క ఫిలిస్తీన్ల దగ్గరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు, సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను గొలియాతుతో యుద్ధం చేస్తానని చెప్పినప్పుడు, ఆ గొలియాతుతో యుద్ధం చేస్తానని చెప్పినప్పుడు, నువ్వు యుద్ధం చేస్తావా, నీకు యుద్ధం తెలుసా అని అడిగినప్పుడు, ఏ దేవుడైతే నన్ను సింహము బలము నుండి, ఎలుక బంటి బలము నుండి నన్ను రక్షించాడు, నన్ను నా గొర్రెలను రక్షించాడో, ఆ దేవుడే ఈ ఫిలిస్తీయుడైన గొల్యాతు నుండి కూడా నన్ను రక్షిస్తాడు అని ఆ యొక్క సౌలుకి దావీదు చెప్తాడండి. అంటే అతని శక్తి కన్నా ఆ గొర్రెలను కాపాడడానికి, ఆ గొర్రెలను రోజు జాగ్రత్తగా చూసుకోవడానికి అతని శక్తి మీద కన్నా, అతని జ్ఞానం మీద కన్నా, దేవుడి శక్తి మీద, దేవుడి జ్ఞానం మీద ఆధారపడ్డాడు. కాబట్టి సింహాలు వచ్చినా, ఎలుక బండులు వచ్చినా కూడా వాటిని కాపాడగలిగాను అని దావీదు చెప్తున్నారు. మనము కూడా ఇది నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం ఎంతో సాధిస్తామని అనుకుంటాం, కానీ మన హృదయంలో ఆలోచనలు రాకుండా కూడా, చెడ్డ ఆలోచనలు రాకుండా కూడా ఉండలేని మన స్థితి, మనం ఏమీ సాధించలేం. అలాంటి మన స్థితిని మనం ఏదో సాధిస్తామని కాలక్షేపం కాదు, కానీ నేను దేవుడి శక్తి మీద ఎక్కువగా ఆధారపడాలి అన్న జీవితం మనం కలిగి ఉంటే దేవుని దృష్టి మన మీద పడుతుంది. అంటే ఒకటిలో డి చూసినట్లయితే, దేవుని దృష్టి నీ మీద ఉంచి దేవుడు సమస్తాన్ని నేర్పిస్తాడు. దేవుడి దృష్టి
నీ మీద ఉంచి దేవుడు సమస్తాన్ని నేర్పిస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారండి. అక్కడ యుద్ధానికి వెళ్ళింది ఎవరండి? యుద్ధానికి వెళ్ళింది దావీదు యొక్క అన్నదమ్ములు. అంటే వాళ్ళ యుద్ధ నేర్పరులు, యుద్ధం వచ్చు. కానీ దావీదుకి వచ్చే యుద్ధం, దావీదుకి యుద్ధం రాదు. ఎలా తెలుసు అంటే, ఆ యొక్క సౌలు దగ్గరకు వెళ్ళి నేను గొలియాతుతో యుద్ధం చేస్తానని చెప్పినప్పుడు ఆ యుద్ధ సామాగ్రి అంతా దావీదుకు ధరించినప్పుడు సౌలుతో దావీదు ఒక మాట అంటాడండి, ఇవన్నీ నాకు వాడుకలేవు, నేను మొయ్యలేకపోతున్నాను, నేను చెయ్యలేను అని చెప్పి వాటన్నిటిని తీసివేసి పక్కన పెడతాడు. ఆ రాళ్లతో గొలియాతుని చంపుతాడు. అది మనకు తెలుసు. చూసారా, యుద్ధము తెలిసిన ఒక రాజు అంటే ఆ యొక్క కాలంలో యుద్ధ నేర్పరయ్యి ఉండాలి, యుద్ధము తెలిసిన వాడై ఉండాలి. కానీ యుద్ధము తెలియని ఒక వ్యక్తిని దేవుడు రాజుగా చేశాడు. యుద్ధము తెలిసిన తన అన్నదమ్ముల్ని పక్కన పెట్టేసి యుద్ధం అంటే ఏంటో తెలియని, ఆ యుద్ధ సామాగ్రిగా ఎలా ఉపయోగించాలో తెలియని దావీదుని దేవుడు రాజుగా చేశారు. అందుకే దావీదు అంటారు 2 సమూయేలు 22:35 నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. అవును, నీకు దేవుని దృష్టి నీ మీద ఉంచి, నీకు అంత కెపాసిటీ లేదు కానీ దేవుని దృష్టి నీ మీద ఉంటే ఆ యొక్క పదవికి తగ్గట్టు, ఆ యొక్క స్థితికి తగ్గట్టు ప్రతిదీ కూడా దేవుడు నేర్పిస్తాడు. యుద్ధం వచ్చిన అన్నదమ్ముల్ని పక్కన పెట్టేసి యుద్ధము రాని దావీదుని రాజుగా చేసి యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అని దావీదు చేత దేవుడు పలికిచ్చాడు. అంటే మన దేవుని దృష్టి మన మీద ఉంచి మనకి రాని విషయాలను దేవుడు నేర్పేవాడు. అర్థమైందా? దేవుడు రికమెండేషన్ ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఎవరి మీద ఉంటుందంటే, ఆ యొక్క పరిస్థితుల కన్నా నన్ను ఎంతమంది తక్కువగా చూసినా నేను దేవుడితో సంబంధం కలిగి ఉండాలి అన్న వారి మీద ఉంటుంది. రెండవదిగా, నమ్మకంగా జీవించే వారి మీద ఉంటుంది. 1 సి చూసినట్లయితే, మనశక్తి నా శక్తి మీద కన్నా దేవుడి శక్తి మీద నేను ఎక్కువ ఆధారపడాలని జీవించే వారి మీద ఉంటుంది. 1 డి చూసినట్లయితే, దేవుడు నాకు కెపాసిటీ లేకపోయినా, నాకు సామర్థ్యం లేకపోయినా, సమస్తాన్ని నాకు నేర్పించి నాకు నన్ను నిలబెడతాడు అని ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారి మీద దేవుడి యొక్క రికమెండేషన్ ఉంటుంది అని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ లోకం నిన్ను తక్కువ చేసి చూసినా దేవుని దృష్టి నీ మీద ఉంది. మొట్టమొదటిగా దేవుని రికమెండేషన్ నీకు ఉంది. రెండవదిగా చూసినట్లయితే, దేవుని దృష్టి నీ మీద ఉండేటట్లు జీవిస్తే దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదకి రాదు. మరొకసారి చెప్తారండి, దేవుని దృష్టి నీ మీద ఉండేటట్లు నువ్వు జీవిస్తే దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదకి రాదు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుడి యొక్క దృష్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన మీద ఉండేటట్లుగా నువ్వు నేను జీవించాలని ఆ గొప్ప దేవుడు చెప్తున్నారు. ఆ విధంగా జీవించిన వ్యక్తి ఏం జరిగిందో, ఆ కుటుంబాన్ని దేవుడు ఏ విధంగా కాపాడారో, ఆ ఉగ్రతలో నుంచి దేవుడు ఏ విధంగా కాపాడారో ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకున్నామండి. ఆ వ్యక్తి పేరే యోనాతాను. యోనాతాను ఎవరండి? సౌలు యొక్క కుమారుడు. ఆ సౌలు గురించి, యోనాతాను గురించి కొన్ని విషయాలు చెప్తానండి. సౌలు దావీదును విషపు చూపుతో చూసి ఎప్పుడు చంపాలా అని ఒక రాజు, ఒక సామాన్యమైన వ్యక్తి కోసం అనేక సార్లు తిరిగినట్లు చూస్తాం. యోనాతాను సౌలు యొక్క కుమారుడు. రాజు చేస్తుంది తప్పు అని కొన్నిసార్లు హెచ్చరించాడు. అంతేకాకుండా దావీదు, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అన్నాడు. అంతేకాదు, ఒక నిబంధన చేసుకున్నాడు. తన యొక్క దుప్పటిని, తన యొక్క విల్లును, తన యొక్క నడికట్టును, తన యొక్క కత్తిని యోనాతాను దావీదుకు అనుగ్రహించాడు. అంతేకాదు, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంప చూస్తున్నాడని అనేక సార్లు దావీదుని యోనాతాను కాపాడాడు. ఈ విధంగా సౌలు ఎలా ఉన్నా కూడా యోనాతాను మాత్రం దేవుని దృష్టి తన మీద పడేటట్లుగా యోనాతాను జీవించాడండి. జీవించిన తర్వాత ఏం జరిగింది? యుద్ధంలో ఒకే రోజు సౌలు తనకు అనుగ్రహించిన 3 కుమారులు యోనాతాను కూడా ఒకే రోజు చనిపోయారు. మరి యోనాతాను ఆయన దేవుని దృష్టి ఆయన మీద పడేటట్లు జీవించాడు కదా, మరి యోనాతాను కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత, సౌలు కుటుంబం చనిపోయిన తర్వాత దావీదు రాజుగా అవుతాడు. రాజుగా అయిన తర్వాత దావీదు విచారిస్తాడు, నేను యోనాతాను నాకు చేసిన ఉపకారమును బట్టి, యోనాతాను నాకెంతగానో సహాయం చేశాడు, ఒక రాజకుమారుడైన ఒక సామాన్య వ్యక్తిగా నేనున్నా నన్ను మాత్రం తన ప్రాణ స్నేహితుడిగా భావించాడు, ఆ దానిని బట్టి, ఆ ఉపచారమును బట్టి ఆయన కుటుంబం
కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని సౌలు సేవకుడైన సీబాను విచారించగా, ఒకడు ఆ యొక్క యోనాతాను కుమారుడు మొఫీబోషెతు ఉన్నాడు అని ఆ సీబా చెప్పినప్పుడు వెంటనే మొఫీబోషెతుని పిలిపిస్తారండి. పిలిపించిన తర్వాత, నువ్వు ఇంకా సదా నువ్వు భయపడొద్దు, నువ్వు నీ తండ్రి చేసిన ఉపకారమును బట్టి నువ్వు సదాకాలము నా దగ్గరే ఉండు, నా బల్ల దగ్గరే ఆహారం తీసుకో అని మొఫీబోషెతును, ఆ దావీదు చనిపోయే వరకు దావీదు మొఫీబోషెతు దగ్గరే ఉన్నాడు. మొఫీబోషెతు దావీదు దగ్గరే ఉన్నాడండి. అంతేకాకుండా ఆ సౌలు ఇల్లంతటిని ఆస్తినంతటిని ఆ యొక్క మొఫీబోషెతుకు వచ్చేటట్లు దావీదు చేశాడు. ఎంత గొప్ప కార్యమో కదా. మొఫీబోషెతు యొక్క స్థితి చూసారా? వారి యొక్క తాతగారు అంటే సౌలు ఒక గొప్ప రాజు, ఇశ్రాయేలుకు ఒక రాజు. ఆయన స్థితి ఏ విధంగా ఉంటుంది? పుట్టుకతోనే ఒక గొప్ప కుటుంబంలో పుట్టాడు, కానీ తన యొక్క స్థితి చూసారా ఎంత భయంకరంగా అయిపోయిందో. కానీ ఎప్పుడైతే తన తండ్రి దేవుని దృష్టికి అనుకూలమైన వాడిగా, దేవుని దృష్టి తన మీద పడేటట్లుగా ఎప్పుడైతే జీవించాడో, ఆ తండ్రి గతించిపోయాడు, తండ్రి చనిపోయినా కూడా ఆ యొక్క మొఫీబోషెతు, తన కుమారుడైన మొఫీబోషెతు ఆ ఉగ్రత, ఆ యొక్క ఘోరమైన ఉగ్రత ఆ స్థితిలోనే మరణించకుండా చనిపోయే వరకు, మరలా రాజు ఆ యొక్క తాత ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాడో మొఫీబోషెతు, దావీదు దగ్గర కూడా అటువంటి స్థితిలోనే జీవించాడండి. సదాకాలము మొఫీబోషెతు దావీదు దగ్గర ఉన్నాడు అని మొదటి సమయంలో 18వ అధ్యాయంలో మనం చూడొచ్చు. చూసారా? నువ్వు నేను ఆయన దృష్టి మన మీద పడేటట్లు మనం జీవిస్తే, ఆ విధంగా మనం ఈ లోకంలో ప్రవర్తిస్తే, దేవుడి కోపం సౌలుకు దూరమైనట్లు ఆయన కృపను ఆ యొక్క కుమారుడైన మొఫీబోషెతు యొక్క సంతానానికి దేవుడు దూరం చేయలేదండి. ఎంత గొప్ప ధన్యతో కదా. దేవుని దృష్టి మన మీద ఉండేటట్లు మనం ప్రవర్తిస్తే దేవుడి ఉగ్రత మన మీద ఉండదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, లోకము నిన్ను తక్కువ చేసి చూసినా దేవుని దృష్టి నీ మీద ఉంది. మొట్టమొదటిగా దేవుని రికమెండేషన్ నీకు ఉంది. రెండవదిగా దేవుని దృష్టి నీ మీద ఉండేటట్టు నువ్వు ప్రవర్తిస్తే దేవుడి ఉగ్రత నీ మీదకు రాదు. మూడవదిగా దేవుడు ఎప్పుడు నిన్ను తక్కువ చేసి చూడరు. ఈ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదండి. ఈ లోకము, మనం మొదటిలో చెప్పుకున్నట్టులా, ఈ లోకము మనల్ని మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, పలుకుబడిని బట్టి ఈ లోకం నీకు నాకు విలువిస్తుందేమో. ఆ సృష్టికర్త ఎప్పుడు కూడా నిన్ను నన్ను చూసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా నిన్ను నన్ను తక్కువ చేసి చూడరు. లూకాసువార్త 21వ అధ్యాయము మనం చూసినట్లయితే, అక్కడ ఆ యొక్క కానుకల పెట్టె దగ్గర ధనవంతులు ఆ కానుకల పెట్టెలో వేస్తున్నప్పుడు ఏసయ్య వారిని పారజూశాను అంటే బాగా పరిశీలనగా చూస్తున్నారు. ధనవంతులు కానుకలు వేస్తున్నారు, ఆ యొక్క బీద విధవరాలు కూడా 2 కాసులు వేసింది. వాళ్ళిద్దరినీ చూస్తున్నారు, కానీ దేవుని దృష్టి, ధనవంతులు ఎంత గొప్పగా వేస్తుంటారండి, వాళ్ళు కలిగిన సమృద్ధిలో శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి ఇచ్చుంటారు కానుకగా. కానీ 2 కాసులు వేసిన ఆ యొక్క పేద విధవరాలు ఇక్కడ అందరికన్నా గొప్పది అని నేను నిజంగా చెప్పుచున్నాను అని అక్కడున్న వారందరికీ దేవుడు సాక్ష్యం చెప్పారు. చూసారా? అక్కడ వాళ్ళందరికీ ఆవిడ, ఆఫ్టర్ ఆల్ ఆవిడ తక్కువ స్థితిలో ఉంది, కానీ దేవుని దృష్టి మాత్రం ఆ బీద విధవరాల మీదే ఉంది. మనం కూడా ఎప్పుడు మర్చిపోకూడదు, నన్ను ఎప్పుడు దేవుడు నన్ను చూసినా, నన్ను ఎప్పుడు దేవుడు చూసినా, ఈ లోకం ఎంత తక్కువగా నన్ను చూస్తున్నా, ఆయన దృష్టి నా మీద ఉంది, ఆయన నన్నెప్పుడు తక్కువగా చూడడు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో. అంతేకాకుండా దేవుడిని హృదయపూర్వకంగా అనుసరిస్తూ, నేను ఈ యొక్క తక్కువ స్థితి కన్నా దేవుడితో నేను ఉండడం ముఖ్యమని నువ్వు దావీదులాగా ఎప్పుడైతే ఉంటావో, నీకు ఇచ్చిన బాధ్యతలు, అది ఉద్యోగమేమో కానీ, అది కుటుంబ బాధ్యత కానీ, ఏదైనా నీకు ఇచ్చిన బాధ్యతలో ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో. 3:1 చూసామండి, ఎప్పుడైతే దేవుడు నీ శక్తి మీద కన్నా, నీ జ్ఞానం మీద కన్నా నువ్వు దేవుడి మీద ఎక్కువగా ఆధారపడతావో. అంతేకాకుండా నాకు నా యొక్క జ్ఞానానికి మించిన వాటిని దేవుడు నేర్పించి నన్ను నిలబెడతాడని ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు నమ్ముతావో, దేవుడు హెచ్చిస్తాడండి నిన్ను. దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. అంత గొప్ప దేవుడు. ఈ లోకం నిన్ను తక్కువ చేసి చూసినా
ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ఎప్పుడో తెలుసా, హృదయపూర్వకంగా నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, హృదయపూర్వకంగా నువ్వు ఆయన్ను వెంబడిస్తున్నప్పుడు ఆయన యొక్క దృష్టి నీ మీద ఉంచి దేవుడు నిన్ను రికమెండ్ చేస్తారు. అంతేకాదు ఆయన యొక్క ఉగ్రత నీ కుటుంబం మీద, ఎవరి మీద పడకుండా నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ఆయన దృష్టి ఉంది కాబట్టి నువ్వు అంతరించిపోవచ్చు, నువ్వు ఆశీర్వాదాన్ని చూడకపోవచ్చు, కానీ నీ యొక్క సంతానాన్ని మాత్రం దేవుడు వదలను అని ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో కదా అండి, అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. ఈ లోకం కాదు, ఈ లోకం మాటలు కాదు, ఈ లోకం ఎంత తక్కువ చేసి చూసినా నువ్వు దేవుడు. దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడో, ఏమి అంటున్నారో ఆ విధంగానే నీకు జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు పూర్తిగా నమ్మినట్లయితే ఆ గొప్ప దేవుడు నిన్ను నిలబెడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఎవరో నిన్ను తక్కువ చూశారని, ఎవరో నిన్ను తక్కువగా మాట్లాడారని ఇంకా ఎందుకు రోజులు సంవత్సరాలు, అసలు నీ కన్నీటిని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? ఒక్కటి చెప్పాలండి, ఎందుకంటే ఆ వాటినన్నిటినీ చూసి నువ్వు సమయాన్ని వ్యర్థపరచుకోవడం వల్ల ఎవరికి నష్టం? నీకు మాత్రమే నష్టం కలుగుతుంది. కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి దావీదు ఏ విధంగా దినదినము ఆ యొక్క గృహంలో తక్కువ చేసి చూసినా, విలువ లేకుండా చూసినా కూడా ఏ విధంగా దినదినమో దేవుడిలో ఎదగాలని ఏ విధంగా ప్రయత్నించాడో ఆ విధంగా మనము ప్రతిరోజు దినదినము ఈ లోకం కాదు ప్రభా, నీలో నేను శక్తిని పొందుకోవాలి, నీలో నేను ధైర్యాన్ని పొందుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళు ముందుకెళ్తావో అవన్నీ నీరు పారిపోసినప్పుడు మనం వాటర్ని కింద పడిపోస్తామండి. కింద పోసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ మనం తిరిగి ఆ వాటర్ని తీసుకోగలమా? లేదు కదా. అలాగే నీ యొక్క అవమానాన్ని, ఆ తక్కువ చేసిన స్థితిని కూడా దేవుడు ఆ విధంగా మరిచిపోయేటట్లు దేవుడు చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నాతో మాతో మా అందరితో మాట్లాడిన గొప్ప దేవా, యేసయ్యా ఈ లోకం ఎంతగా మమ్మల్ని తక్కువ చేసి చూసినా కూడా నువ్వు మాకు తోడై ఉండి నీ దృష్టి మా మీద ఉంది అని నువ్వు మాతో చెప్పావయ్యా. ఆశ్చర్యకరుడా, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మాతో ప్రభా, మాతో మాట్లాడి మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, నీ దృష్టి మా మీద ఉంది, నీ రికమెండేషన్ మాకు ఉంది తండ్రి. యేసయ్యా మేము ఎప్పుడైతే సర్వశక్తిమంతుడా నీకు ఇష్టమైనట్లుగా మేము ప్రవర్తిస్తామో ఆ యొక్క ఉగ్రత, నీ యొక్క ఉగ్రత మా కుటుంబం మీద రాదు అని గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించావు. మమ్మల్ని చూసినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని తక్కువ చేసి చూడను అని మాతో మాట్లాడావయ్యా. ఆశ్చర్యకరుడా, నీ కృపతో మమ్మల్ని నింపండి. ఇంకా ఎవరో తక్కువ చేసి చూశారని, ఎవరో తక్కువగా మాట్లాడారని, ఎవరో నా స్థితిని చూసి తక్కువ తక్కువ అంటున్నారని వారి విషయాలను నా హృదయంలో నుంచి తీసివేసి నీతో సంబంధానికి కలిగి ఉండడానికి, నేను ప్రయాసపడడానికి, నీలో అంటగట్టబడడానికి, మా జీవితాలు ఉండడానికి అటువంటి ప్రయాసను కలిగి అటువంటి ఆలోచనతో మా హృదయం ఉండాలని మాతో మాట్లాడిన దేవా, దానికోసం ఆ వాక్యానుసారంగా మేము ప్రవర్తించడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపతో మమ్మల్ని నింపండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి, బలపరచండి, తోడేయండి, నడిపించండి. సర్వాధికారిని గొప్ప కార్యం జరిగించి తండ్రి, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. కేవలం నీ నామం మహిమపరచబడును గాక ప్రభా, నీ నామం మహిమపరచబడును గాక. నువ్వే తోడేయండి, నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలందరితో మాట్లాడి తండ్రి, కన్నీటిని తుడిచిన దేవా, నీ నామం ఘనపరచబడును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా ఏడ్చింది, టైం వేస్ట్ చేసుకుంది, చాలు అని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంకా చాలు అండి. ఎవరు తక్కువగా చేసి చూసినా దేవుని దృష్టి నీ మీద ఉంది. దేవుడు ఎప్పుడు నిన్ను తక్కువగా చేసి చూడరు. కాబట్టి ఆయన దృష్టి నీ మీద, నా మీద ఉంది. కాబట్టి ధైర్యంతో, సంతోషంతో ముందుకు వెళ్ళు. నీ బాధ్యతను నమ్మకత్వంతో ఆయన శక్తి మీద పూర్తిగా ఆధారపడి నాకు రాని విషయాలను దేవుడు నేర్పిస్తాడని నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ఆ గొప్ప దేవుడు నీకు నాకు కార్యం జరిగించి ఎలా అయితే దావీదును వారి యొక్క అన్నదమ్ముల ముందు హెచ్చించాడో దేవుడు మనందరినీ హెచ్చించి నిలబెడతానంటున్నాడు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా నా గురించి, కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి.
ప్రతి ఒక్కరం ఈ రోజు నుంచి ఆ హృదయంలో తక్కువ చేసిన మాట్లాడిన మాటలన్నిటిని దేవుడు తీసివేసి నా దేవుడి దృష్టి నా మీద ఉంది అని ధైర్యంతో మనం జీవించే లాగున అటువంటి ఆత్మీయ స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See you.